వైఎస్ షర్మిల తన సొంత ప్రాంతం కడపలో పర్యటిస్తున్నప్పటికీ, ప్రచారం చేస్తూ ఉన్నప్పటికీ కనీసం 100 మంది కూడా ఎందుకు ఆమె ప్రసంగాలను వినేందుకు, ఆ ప్రచారాన్ని చూసేందుకు రావడం లేదు? వైఎస్ఆర్ కుమార్తె నోటి పాటలు పెట్టుకొని మరీ ప్రచార రథంపై వెళ్తున్నప్పటికీ కూడా కనీసం వైఎస్ఆర్ అభిమానులు కూడా వచ్చి ఆమెను ఎందుకు పలకరించడం లేదు? ఒకటి మాత్రం నిజం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక మొక్కను నాటింది జగన్మోహన్ రెడ్డి. ఆయన అందుబాటులో లేనప్పుడు వైఎస్ షర్మిల ఆ మొక్కకు నీళ్లు పోసింది కూడా నిజం. దీంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ ఈరోజు వైఎస్ షర్మిల మీద వైసీపీ కార్యకర్తల్లో కావచ్చు, జగన్ అభిమానుల్లో కావచ్చు, ఈ స్థాయిలో వ్యతిరేకత రావడానికైతే ఒక కారణం కనిపిస్తూ ఉంది. నేను మొక్కకి నీళ్లు పోశాను, ఇది ఇప్పుడు ఈ మొక్క పెరిగి పెద్ద మహావృక్షమైంది, కానీ నా ఇంటికి మాత్రం నీడనివ్వలేదు, నా ఇంటికి నీడ ఇవ్వని ఈ చెట్టు ఎందుకు ఉండాలి, వేర్లతో సహా పీకి పడేయాలి అన్నట్టుగా షర్మిల రాజకీయం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాల్సిందే అన్నట్టుగా ఒక బుల్డ్రోజర్ని వేసుకుని ఆమె ప్రచారం చేస్తున్నట్టుగా ఉంది వ్యవహారం మొత్తం చూస్తుంటే. తాను జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాను తన అన్నని అని వైఎస్ షర్మిల అనుకుంటున్నారే కానీ, ఆ ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లక్షలాది మంది కార్యకర్తల దృష్టిలో కూడా ఆమె ఒక విలన్ అయిపోతూ ఉన్నారు. దీన్ని ఆ విషయాన్ని ఆమె గమనించలేకపోతున్నారు. ఈవెన్ వైఎస్ఆర్ అభిమానులు కూడా ఆమెను ఈరోజు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి వస్తోంది. అంటే కారణం, ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ కూడా ఆ పార్టీని లక్షలాది మంది కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకున్నారు, భావోద్వేగంగా ఆ పార్టీతో అటాచ్ అయి ఉన్నారు. అలాంటి నేపథ్యంలో షర్మిల తాను తన అన్నను మాత్రమే టార్గెట్ చేస్తున్నాను అనుకుంటూనే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేలమట్టం చేసేందుకు, ఒక వ్యవస్థను కూల్చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా ఉండడంతోనే లక్షలాది మంది కార్యకర్తలు ఆమె పట్ల తీవ్ర ఆగ్రహం ఉంది. దాన్ని సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ వేదికల ద్వారా కావచ్చు, అది వ్యక్తీకరించబడుతూనే ఉంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక ఇంత విలువైన పార్టీగా ఎందుకు ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు అన్నది కూడా చూడాలి. వీళ్ళంతా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరిలోనూ ఏదో ఒక అసంతృప్తి ఉండేది. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా అధినేతలు కావచ్చు, కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో సంబంధాలు పెట్టుకొని ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే తామే అధికారంలో ఉన్నట్టుగా చెలాయిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకొని పరిపాలన చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఆ సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ మీడియాకి లొంగి పనిచేసే విధానాన్ని తొలుత బ్రేక్ చేసింది వైఎస్ఆర్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏకంగా వాళ్ళతో ఫేస్ టు ఫేస్ ఢీకొట్టారు. ఈ వైఖరే చాలామందికి, అంటే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే వాళ్ళందరికీ జగన్ ఒక హీరోలా కనిపించారు. ఆయనతో ర్యాలీ అయ్యారు, ఆ పార్టీకి ఓట్లు వేశారు, ఆ పార్టీని నిలబెట్టుకున్నారు, సక్సెస్ఫుల్గా పవర్లోనికి కూడా వచ్చారు. ఇప్పుడు అలాంటి పార్టీని షర్మిలానే వచ్చి మొత్తం విధ్వంసం చేయాలి అన్నట్టుగా ప్రయత్నించడాన్ని వైసీపీ కార్యకర్తలు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం అన్నతో ఉన్న వ్యక్తిగత విభేదాలు, వివాదాల కారణంగా వాటిని కుటుంబంలో పరిష్కరించుకోకుండా ఈమె మొత్తం వ్యక్తిగత అంశాలని ఒక వ్యవస్థకు చుడుతూ వ్యవస్థను మొత్తం కూల్చేలా ఉన్నారు అన్నది చాలామంది అభ్యంతరం. ఈ రాష్ట్రంలో రాజకీయంగా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వేదికలా మారింది. మీకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉంటే, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని గర్వంగా యువతలు వాళ్ళు చెప్పుకునే పరిస్థితిని అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చారు. ప్రధానంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ, మా అన్న అయితే జగన్మోహన్ రెడ్డితే హత్య చేశారని సునీత చెప్పడం లేదు, షర్మిల చెప్పడం లేదు, కానీ హత్య చేసిన వారిని వెనుకేసుకొస్తున్నారని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇదే షర్మిల మళ్ళీ తన తాత రాజారెడ్డిని గతంలో కొందరు హత్య చేస్తే ఆ హంతకులకు చంద్రబాబు నాయుడు షెల్టర్ ఇచ్చారు వెంటనే అని అందరూ చెప్తుంటారు, అది జగమెరిగిన సత్యం. అలాంటి చంద్రబాబు నాయుడుని కలిసి మాత్రం షర్మిల ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారు. ఇదే ఒక కాంట్రడిక్షన్. చంద్రబాబు నాయుడు అంటుంటారు హంతకులను వెనుకేసుకొస్తున్నారు, నిందితులను వెనుకేసుకొస్తున్నారు అని. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా కొన్ని ఉదంతాలు ఉన్నాయి చెప్పుకోవాల్సి వస్తే. పత్తికొండ వైసీపీ నాయకుడు నారాయణ రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేస్తే, ఆ హత్య చేయించింది కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యామ్ అని ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోలేదు, నిందితుడిగా చేర్చారే కానీ చర్యలు తీసుకోలేదు. చివరకు హైకోర్టుకు కూడా ఆయన పబ్లిక్గా బహిరంగంగా తిరుగుతూ ఉంటే హైకోర్టుకు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో పోలీసులు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు, మాకు దొరకలేదు, అందుకే మేము ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని ఏకంగా హైకోర్టుకు చెప్పారు. బహిరంగంగా ఆయన బయట తిరుగుతున్నా కూడా అలాంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఒక వైసీపీ నాయకుడిని తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి మరీ డోర్లు వేసి దారుణంగా హత్య చేస్తే అప్పుడున్న పోలీసు ఉన్నతాధికారులు ఇంత దారుణం జరిగింది కాబట్టి కనీసం అక్కడున్న ఒక ఎస్ఐని బదిలీ చేస్తే కొంత అవతల వాళ్ళు శాంతించే అవకాశం ఉంటుందని చెప్తే, బదిలీ చేసిన గంటల వ్యవధిలోనే పరిటాల సునీత ఒప్పుకోలేదని మళ్ళీ అదే ఎస్ఐని తీసుకొచ్చి అక్కడ పెట్టిన ఉదంతాలు కూడా టీడీపీ హయాంలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు హంతకుల్ని వెనుకేసుకురారు,
ఆయన అందరినీ సమంగా చూస్తారు అన్న ట్రాక్ రికార్డు కూడా లేదు ఇక్కడ. నేను బాగుపడాలి అనుకుంటే పరిసరాలు, ప్రజలు, పరిస్థితులు, ప్రకృతి అన్నీ సహకరిస్తాయి. కానీ షర్మిల అలా లేరు. నేను బాగుపడకపోయినా పర్వాలేదు, మా అన్న పెట్టిన పార్టీ నాశనం అయిపోవాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఆమెకు ఎటువైపు నుంచి కూడా, ఏ వర్గం నుంచి కూడా మద్దతు రావడం లేదు. అన్న మీద కోపంతో తొలుత తెలంగాణలో పార్టీ పెట్టారు, అక్కడ పని జరగలేదు. ఇక్కడ ఏపీకి వచ్చారు, కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు, కానీ సొంత ప్రాంతంలో కూడా ఒక 100 మంది కూడా కార్యకర్తలు అందుబాటులోనికి రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆమె మరింత ఫ్రస్ట్రేట్ అవుతూ ఆవేశంతో అనాలోచితంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటూ అనవసరంగా వాళ్ళ అన్నని టార్గెట్ చేస్తూ ఆ నేపథ్యంలో కొన్ని 100,000 మంది వైసీపీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ అభిమానులకు దృష్టిలో ఆమె ఒక విలన్గా మిగిలిపోతున్నారు అన్నది మాత్రం సుస్పష్టం. ఆమె రాను రాను ఇలాగే ఉంటే మరింత ఒంటరి అవుతారన్నది కూడా ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు వీళ్ళ పట్ల సానుభూతి కురిపించారు, షర్మిల పట్ల, సునీత పట్ల. వీళ్ళను రాజకీయంగా ఏమన్నా మనకు ఉపయోగపడతారేమో అన్న ఆలోచనతో ఆయన చేశారు. సునీతనైతే తెలుగుదేశం పార్టీ మీడియా కూడా బాగా ఆమెకు కవరేజ్ ఇచ్చింది. సరే, మంచి చెడులు పక్కన పెడితే కవరేజ్ అయితే ఇచ్చింది. కానీ ఎప్పుడైతే షర్మిల కడప లోక్సభ అభ్యర్థిగా పోటీలోకి దిగడం, వైఎస్ సునీత షర్మిలాకే మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి వీళ్ళు మద్దతు ఇవ్వడం లేదు అన్న ఉద్దేశంతో వెంటనే చంద్రబాబు నాయుడు కూడా మొన్న ప్లేట్ ఫిరాయించేశారు. వీళ్ళంతా ఒకటే, జగన్మోహన్ రెడ్డి, షర్మిల వీళ్ళంతా ఒక్కటే, ఓటు చీల్చడానికి వచ్చారంటూ కూడా హ్యాండ్ ఇచ్చేశారు. ఇలాంటి వైఖరి ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి వారిని ఒకవైపు నమ్ముతూ తన సొంత మనుషులు, తన తండ్రి అభిమానులు, తన అన్న అభిమానుల్ని, ఒక పార్టీని, గతంలో తాను ఓన్ చేసుకున్న పార్టీని మొత్తం ఆమె వ్యతిరేకం చేసుకుంటూ వెళ్ళడం మాత్రం ఆమెకు రాజకీయంగా ఏ దశలో కూడా, భవిష్యత్తులో కూడా కలిసి వచ్చే సూచనలు అయితే కనిపించడం లేదు.